తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రభాకర్ రావు చౌహాన్. ఏం చేశారండి? నేను ఎస్బీఐ ఎంప్లాయీ సార్, రిటైర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. ఇక్కడ ఎవరు గెలుస్తారండి? ఇక్కడ బీజేపీ గెలుస్తుంది సార్, కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు, అతను గెలుస్తారు సార్. ఇక్కడ కొండ విశ్వేశ్వర గెలుస్తాడా? తప్పనిసరి సార్, ఎందుకంటే మోదీ సార్ హవా ఉన్నది మొత్తం యావత్ ప్రపంచంలో ఉంది, దేశంలోనే కాదు. అందుగురించే మోదీ సార్ గెలుస్తారు సార్, తప్పనిసరి. ప్రతి పని డెవలప్మెంట్ చాలా జబర్దస్త్ ఉన్నది సార్ది. ప్రతి విషయం, రామ మందిరం కానీ, రైతులకు కానీ, మరి కశ్మీర్ సమస్య కానీ, అన్ని విధాలుగా ఈ 50-60 ఏళ్ళలో ఏది కాలేదు, 70 ఏళ్ళ ఈ 10-12 ఏళ్ళలో అయిపోయింది సార్ కంప్లీట్. ఓకే, ఇప్పుడు మోడీ యొక్క స్కీమ్స్ కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, లేకపోతే అయోధ్య నిర్మాణం కానీ, ఎట్లా అనిపించింది మీకు? చాలా మంచి ఉంది సార్, నేనే కాదు యావత్ ప్రపంచంలో. ఈ అబు దుబాయ్లో కూడా ఒక గుడి కట్టిండ్రు మందిరము, దాన్ని కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు, చాలా బాగున్నదని. ఇంకొకటి మా ఆలోచన ఉన్నది, ఈ దేశానికి ఇంకా ఇట్లనే డెవలప్మెంట్ కావాలని. ఇప్పుడు రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, ప్రతి విషయం చాలా బాగున్నది సార్ సార్ది. ఓకే, ప్రతి పని చాలా బాగున్నది. ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఏమైనా నిధులు తీసుకొచ్చారా మీ యొక్క జిల్లాకు? ఎవరు? రంజిత్ రెడ్డి ఏం చేయలేదు సార్? ఏం చేయలేదా? లేదు. అసలు అందుబాటులో ఉంటాడా ఆయన? ఏముండడు సార్ అందుబాటులో. అసలు తిరుగుతారా, నియోజకవర్గంలో తిరుగుతారా, మీ జిల్లాలో తిరుగుతారా ఆయన? ఎప్పుడు చూసి నేనైతే చూడలేదు, తిరిగింది. ఏం చూడలేదా? చూడలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సుంతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమె గెలుస్తారా? తక్కువనే సార్, అంచనా తక్కువనే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి విలువ లేదు ఈరోజు. ప్రతి దాంట్లో కుంభకోణాలు, ప్రతి దాంట్లో అది ఇరికిపోయి ఉన్నారు వాళ్ళు. ప్రతి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అందరు ప్రతి ఒక్కటి ఇంట్లో ఇరికిపోయి ఉన్నారు వాళ్ళు. చాలా కేసెస్ నడుస్తున్నాయి వాళ్ళ పైన, అది బయటికి రారు, అది గెలవరు వాళ్ళు. భూస్థాపితం కావడం ఖాయం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇక్కడ కొండవిశ్వరెడ్డి ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? 40,000 పైన మెజార్టీతో గెలుస్తాడు సార్, నేను ఆలోచన. నా ఆలోచన 40,000 ఎక్కువ మెజార్టీతో అయితే గెలుస్తాడు తప్పనిసరి. ఆయన ఎందుకు మళ్ళీ ఎంపీగా ఎందుకు గెలవాలి, ఎందుకు మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళాలంటే ఏం చెప్తారు సార్? అతను సేవ మంచి చేసిండు, ఆ వేరే పార్టీలు ఉండగా కూడా చాలా మంచి సేవ చేసిండు ప్రజలకు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి చాలా మెచ్చుకున్నాడు ఆయన, మళ్ళీ మెచ్చుకొని ఈ పార్టీలో వచ్చినందుకు కూడా ఆశ ఉన్నది. ఆయన చాలా మంచి సేవ చేస్తాడు అది.